Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాష్ట్రంలో ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్న అల్లరి గోళ చూస్తుంటే ఎంత హీన స్థితిలో వాళ్ళు దిగజారిపోతున్నారో రోజు రోజుకి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఏమి పని బాట లేని వాళ్ళు ఏదో పని చేశారన్నట్టుగా ప్రతిదానికి గొడవే. ఏది అవసరం ఈరోజు ఎమర్జెన్సీ రాష్ట్రంలో ఏముంది? కొన్ని లక్షల మంది కరోనా బారిన పడి చాలా అవస్థలు పడుతూ పేదవాళ్ళు వాళ్ళు పనులు లే ఆగిపోయి అదేవిధంగా షాపులు మూసేసుకొని ఇన్కమ్ రానటువంటి ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఎంత గట్టిగా నిలబడి వాళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్కళ్ళు కూడా బాధపడకూడదని ఒక లక్ష్యంతో అనేక రకాల కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ కూడా మరి అంత పని చేస్తూ ఈ ప్రభుత్వం ఆ పేదవాళ్ళ మన్ననలు పొందుతూ మరొక వైపు తను ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో ఎంత పొదుపు చేస్తున్నారో అంతకుముందు దుబారా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ ప్రభుత్వం చాలా ప్రతిదీ కూడా దుబారా చేస్తూ రీఎంబర్స్మెంట్ చేసుకుంటూ అందులో మిగిలినటువంటి డబ్బుల్ని కూడా మళ్ళీ ఆ శాఖలకు పెడుతూ వాళ్ళు మిగిల్చిపోయినటువంటి అప్పులన్నీ కూడా డిస్కమ్ల దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా వేల కోట్ల అప్పులు పెట్టిపోయినటువంటి పరిస్థితి నుంచి వాటిని కట్టుకుంటూ ఇన్ని రకాల తంటాలు పడుతూ అదేమిటి అనుభవం లేదు చిన్నవాడు వయసులో అవును వయసులో చిన్నవాడైనా అతను చాలా గొప్పవాడు. ఈరోజు ప్రజల యొక్క అభిమతాన్ని ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకున్నవాడు నాయకుడు అవుతాడు తప్ప ప్రజల సొమ్మును దోచూపైన దొంగలాంటి చంద్రబాబు నాయుడు ప్రజానాయకుడు ఎలా అవుతాడు? కులం మొన్నటి దాకా కులం కార్డు వాడారు తర్వాత దళితులు అన్నారు, అదేవిధంగా క్రిస్టియన్స్ అన్నారు, ఇన్ని రకాల కులం కార్డు అది వర్కౌట్ అవ్వలేదు ప్రజల్లో పోలేదు. దాంతో ఇప్పుడు మళ్ళీ మతం తీసుకొస్తూ ఉన్నారు. సెన్సిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఒక్కటే గుర్తొస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ అప్పట్లో పరిపాలించినప్పుడు బహుశా ఎప్పుడు అనుకుంటాను అది 80 NTR గారు ఓడిపోయినాకే అనుకుంటాను, 89 నుంచి 94 మధ్యలో అప్పుడున్నటువంటి చెన్నారెడ్డి గారిని దింపటానికి కొంతమంది కాంగ్రెస్లో వాళ్ళే అక్కడ పాత బస్తీలు అల్లరి లేపారు, పాపం పసిబిడ్డను కూడా ఊచుకోత కోసారు. ఎంత దారుణం అంటే ఆ మతం అనేటువంటి చిచ్చు రగిలిస్తే అది వెంటనే రావణ కాష్టంలా కాలిపోతూ ఉన్న ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందని ఆ కాంగ్రెస్ కల్చర్ని ఈరోజు చంద్రబాబు నాయుడు సేమ్, ఎందుకంటే ఈజ్ బోర్న్ కాంగ్రెస్ పార్టీ, అతను పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో, అందువల్ల ఆ కల్చర్ని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ మతం అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇతని టైంలో మొత్తం బైబిల్ పెట్టి ఒక ప్రవక్తలాగా అది ఆయన పాస్టర్లాగా అన్నీ కూడా చదివి బైబిల్లో ఉండే వాక్యాలన్నీ చదివి ఇలాగే ఆచరించవలేను అని చెప్పినప్పుడు ఈయన క్రిస్టియన్ అయిపోయాడు కదా, మరి ఆయన హిందూ అని ఎట్లా అంటాము? పోనీ ఈయన పక్కా హిందువుగా ఉన్నాడంటే హిందూ దేవాలయాల్లో పూజలు చేయటంలో కానీ ఎప్పుడైనా సరే ఆ పద్ధతులు ఒక్కటన్నా పాటించాడా? నిజంగానే దేవాలయానికి వెళ్ళినప్పుడు మరి పైన కండవా వేసుకోవాలి, పద్ధతిగా వెళ్ళాలి, కానీ ఈయన ఎక్కడికి వెళ్ళినా లేదు పూజలు శంకుస్థాపనలు జరిగినప్పుడు ఆ పూజ చేసేటప్పుడు చాలా పద్ధతిగా ఉండాలి, పుష్కరాల్లో స్నానం చేసేటప్పుడు ధోవతి పైన కండువాతో చేయాలి, ఈ దీంట్లో ఏ ఒక్కటైనా సరే చంద్రబాబు నాయుడు పాటించాడా? అట్లాంటి వ్యక్తి ఎంత దరిద్రం అంటే బూటు కాళ్ళతో పూజలు చేసినటువంటి వ్యక్తి పుష్కరాల్లో కూడా అంతే నిండు చొక్కాను ప్యాంటుతో స్నానం చేసినటువంటి వ్యక్తి ఏమాత్రం కూడా హిందూ ధర్మం పట్ల హిందూ మతం పట్ల అభిమానం లేనటువంటి ఒక వ్యక్తి ఈరోజు కావాలని అల్లరి చేయటం. మా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా వాళ్ళ టైంలో బస్సుల మీద ఉన్నటువంటి ఆ క్రిస్టియన్ స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టడానికి ప్రయత్నం చేశారు, అవి తీరా బయటకు వచ్చిన తర్వాత నోరు మూసుకున్నారు. తర్వాత కొండ మీద కూడా అంతే, అక్కడ ఉన్నటువంటి ఒక పోల్ను చూపించి అది సిలువ పెట్టారన్నారు, అది కూడా కాదని తేలిపోయాక అప్పుడు నోరు మూసుకున్నారు. ఎన్నని ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళు చేస్తున్న రాద్ధాంతం అనేటువంటిది ఒక ప్రశ్న వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఏమన్నారు డిక్లరేషన్ అంటున్నారు. ఈ డిక్లరేషన్కి అసలు ఎన్నిసార్లు ఇస్తారని డిక్లరేషన్ అనేటటువంటి దాని మీద పదే పదే తిరుపతి దేవస్థానానికి స్వామి దర్శనానికి వెళ్ళే వ్యక్తి డిక్లరేషన్ ఇప్పుడు అడగటం ఏంటండి? ఒక ముఖ్యమంత్రికి ఇది వర్తిస్తుందా? సోనియా గాంధీ గారు తిరుపతి వచ్చినప్పుడు ఆమె డిక్లరేషన్ అడిగారా ఆ రోజు?
మరి ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడే పుట్టిస్తున్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఏదో విధంగా బదనాం చెయ్యాలి అని. నువ్వు ఎప్పుడైనా సరే కాలినడకను కొండెక్కావా? మా జగన్మోహన్ రెడ్డి గారు కొండెక్కారు ఆ విధంగా కాలినడకను ఎంత భక్తితో. మీకు ఇంకొకటి చాలా స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళు క్రిస్టియానిటీని తీసుకున్నప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడూ కూడా క్రిస్టియన్ అనే పేరు ఆయనకి రాలా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ పేరు ఎప్పుడూ రాలేదు, కన్వర్టెడ్ క్రిస్టియన్, బికాజ్ ఆఫ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరి పేరు? అది విష్ణుమూర్తి పేరు. కావాలంటే తెలుసుకోండి, మూర్ఖుల్లారా మాట్లాడుతున్నారే ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా. బీజేపీ కూడా అంతే, ఏందో మీకు దీనివల్లే ఓట్లు వస్తాయని తెగ మాట్లాడేస్తున్నారు. చాలా పిచ్చి. ఎవరినో సన్యాసిని పెట్టారు ఎదురు కాషాయం వేసి, వాడితో ఓరు అసలు హిందూ మతం ఏంటో నీకు తెలుసా? ఒక్కసారి నాతో చర్చకు రా, మాట్లాడదాం. హిందూ మతం అంటే ఏంటో, ఈ మతం అనే మాట అసలు హిందువులోనే ఎక్కడా లేదు. హిందూ ధర్మం దాని పేరు. ధర్మం అనేది అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది, అందరికీ సమవర్తినిగా ఇచ్చేటువంటిదే ధర్మం అది. హిందువుకి మతం అనే పేరు ఎక్కడా లేదు. మతం అనే రంగు మీరు ఎప్పుడు పూశారో అది హిందూ ధర్మమే కానే కాదు. ఇక మీరు కూడా ఒక సంకుచితమైనటువంటి వాళ్ళలాగా అయిపోతారు ఇతర మతాలలాగా. అందువల్ల మీరు మాట్లాడితే హిందూ మతం లేకపోతే హిందూ ధర్మ ప్రతినిధులుగా ఇక్కడ ఒక్క నిమిషం కూడా చెల్లదు. ఎందుకంటే నేను అన్ని అవపోసన పట్టిన దాన్ని, వేదాలు చదువుకున్నాను, ఉపనిషత్తులు చదువుకున్నాను. అందువల్ల ఏదైనా ఎవరైనా చర్చకు రావాలంటే నాతో రండి, ఎక్కడ ధర్మమో ఏది మతమో నేను చెప్పగలను. అందువలన ఎందుకు ఒక భగవద్గీతలో ఒక్కడు ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థసహ, మీరందరూ నెత్తిన పెట్టుకొని కొలిచేటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఈ ఒక్క మాట చాలు. ఎవరు ఏ రూపంలో అల్లాను పూజ చేస్తే అక్కడ నేనే ఉన్నాను, అలాగే క్రీస్తుని పూజ చేస్తే అక్కడ నేనే ఉన్నాను. ఎవరు ఏ రూపంలో కృష్ణ అనుకుంటే కృష్ణుడు నేనే, విష్ణు అనుకుంటే విష్ణు, శివ అనుకుంటే శివుడు నేనే. కనుక మీ మనస్సులో మీ ఆత్మలో ఏ రూపంలో నన్ను ప్రతిష్ఠించుకొని పూజ చేస్తారో ఆ రూపాన్ని నేనే అయి ఉన్నానని మన భగవద్గీత ఇంత స్పష్టంగా, హిందువులకు ఆదర్శమే నెత్తిన పెట్టుకునేటువంటి భగవద్గీత ఇంత స్పష్టంగా చెప్తుంటే ఇంకెక్కడయ్యా మీరు ధర్మం గురించి ఫాలో అవుతుంది మీరు చెప్పండి. ఈరోజు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రజలందరికీ ఒక తండ్రి లాంటి వ్యక్తి ఆయన, అందరికీ కూడా సమధర్మంగా అందరికీ అన్నం పెడుతున్నటువంటి మహానుభావుడు, అట్లాంటి వ్యక్తి ఈరోజు ఎన్ని పథకాల ద్వారా పేదవాళ్ళని ఆదుకుంటున్నటువంటి వ్యక్తి దేవుళ్ళకి దేవుడు. నిజం చెప్పాలంటే నీ టైంలో నువ్వు చేసావా ఏ ఒక్క పథకాన్ని నేను అమలు చేసావా పేదవాళ్ళ కోసం? ఇదిగో అమరావతి భూములన్నీ పెద్దవాళ్ళ కోసం పెట్టేసి అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు కాజేయటం కోసం పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టావు. అందరు నీ వాళ్ళే, అందులో ఒక్క దళితుడు లేరు, ఒక్క ముస్లిం లేరు, ఎవరు రాకూడదని చెప్పి చుట్టూ కూడా బౌండరీ వేసేసావు. అట్లాంటి నువ్వు మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు ఉంటుందా? నీ క్షుద్ర పూజలు, నీ పెళ్ళామెళ్ళి క్షుద్ర పూజలు, నీ కొడుకు పెద్ద సీఎం కావాలని మహానుభావుడు ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఆడ పెద్ద మేధావి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి కావటం కోసం ప్రతి దేవాలయ వ్యవస్థను నాశనం చేసింది మీరు కదా. అమ్మవారి దేవాలయాన్ని, ఆ సంప్రదాయాన్ని సర్వనాశనం చేశారే, కాళహస్తి దేవాలయాన్ని పాడు చేశారే మీరు. మీరు కూడా వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనిపించట్లేదా మీకు? మేము చెప్తా ఉన్నాము, నీ భార్యకి అసలు సిగ్గుందా? ఈ విధంగా హిందూ వ్యవస్థను సర్వనాశనం చేసిన బీజేపీని నేను అడుగుతున్నాను. బీజేపీ మీకు ఏవైనా సరే బీజేపీ నాయకులు నేను అడుగుతున్నాను, రాష్ట్ర బీజేపీ నాయకుల్ని, మీకు ఏమాత్రమైనా సరే హిందూ ధర్మం మీద గౌరవం అభిమానం ఉంటే ఒక్కసారి ఆవిడ చేసిన క్షుద్ర పూజల గురించి ప్రశ్నించండి. చంద్రబాబు నాయుడు చేసిన నీచమైనటువంటి రాజకీయాన్ని బూట్లు వేసుకొని హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసినటువంటి సంప్రదాయాన్ని నాశనం చేసిన చంద్రబాబు నాయుడిని అడగండి, ఆయన కొడుకుని అడగండి. అంతే తప్ప మహానుభావుడు ఇప్పుడు ఇప్పుడేనా ఆయన తీసుకెళ్తుంది? లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళలేదా? పట్టు వస్త్రాలు సమర్పించలేదా? గెలవక ముందు పాదయాత్ర చేశారు, గెలిచి వచ్చినాక మళ్ళీ కొండకెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని సభక్తికంగా ఆయన వచ్చారు. ఆయన క్రిస్టియానికి ఎలా అంటగడతారయ్యా మీరు? అసలు ఎక్కడైనా ఎవరికైనా బుద్ధి జ్ఞానం అనేది ఒక్కళ్ళకైనా ఉంటే ఈ పదము జగన్మోహన్ రెడ్డి గారికి వాడటం అంటే ఇక వాళ్ళని ఎవరి లెక్కలో వేయాలో కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఎట్లా వేస్తారో చెప్పండి అసలు. ఆయన కులం ఉందా? ఆయనకు మతం ఉందా? ఈరోజు ఆయన ఇంప్లిమెంట్ చేసే పథకాలన్నీ ఏ కులానికి ఇస్తున్నారు, ఏ మతానికి ఇస్తున్నారు? ఇందులో హిందువులు లేరా? ఎక్కువ శాతం హిందువులే ఉన్నారుగా, వాళ్ళందరికీ వర్తించట్లేదా?
ఆయనకు అట్లాంటి భేదం ఏమైనా ఉందా? అందువలన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మొత్తం కూడా హక్కుదారుడు. ఈ రాష్ట్రం మీద సర్వ హక్కులు ఆయన, అన్ని దేవాలయాలు ఆయన క్రిందకే వస్తాయి, అన్ని ధర్మాలు ఆయన క్రిందకే వస్తాయి. ఎందుకంటే రాజు అనేవాడు నా పృథ్వీ విష్ణు ప్రపతిహి, రాజు అనేవాడు విష్ణువుతో సమానం అని చెప్పి మన హిందూ పురాణాలేగా చెప్పినవి. అట్లాంటి రాజు విష్ణువుతో సమానమైనప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఒక మతాన్ని అంటగడతారా మీరు? ఎట్లా ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా తెలియని అజ్ఞానులు, నా దృష్టిలో కొంచెం జ్ఞానం తెలిస్తే వాదం చేయగలిగిన వాళ్ళు ఉంటే మాట్లాడండి, అంతే తప్ప అజ్ఞానంతో ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రికి ఇటువంటి అంటగట్టడమే తప్పు. రెండోది, ఆయన ఏది ఈరోజే కొత్తగా పోతున్నట్టు తిరుపతి, ఇంతకుముందు ఎప్పుడు తిరుపతి పోనట్టుగా ఈ విధంగా చేసి ఆయన్ని గతంలో శేషవస్త్రాలు ఆయన సమర్పించి వచ్చారుగా, అదేవిధంగా ఆయన ప్రతి పూజలో పాల్గొన్నారుగా. ఇంతెందుకు ఒక హిందువుగా ఆయన ఒకటే ఉంది, ఒక క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి వాళ్ళు హిందూ ధర్మాలను ఆచరించాలి అంటే దానికి కొన్ని సంస్కారాలు చేసుకోవాలి అనేది హిందూ ధర్మం చెప్తూ ఉంది. ఆ సంస్కారాల పర్వాన్ని కంప్లీట్గా పూర్తి చేసుకునే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లాగంటారేమో, మీకు స్వరూపానంద స్వామి గారు తీసుకెళ్ళి గంగానదిలో ఆయనకి స్నానం చేయించి మూడు మునకలేయించి ఆ రోజే ప్రదక్షిణలు చేయించినప్పుడే ఆయన హిందువుగా పూర్తిగా మారిపోయారనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. అట్లనే ఆయనేమి క్రిస్టియానిటీని వ్యతిరేకమని కాదు, క్రిస్టియానిటీని గౌరవిస్తున్నారు, హిందువును కూడా గౌరవిస్తున్నారు. ఎందుకంటే మీలాంటి ఛాదస్తప వెదవులు ఈ విధంగానే రెండు మతాలను వేరు చేసి చూస్తున్నారు గనక ఈ విధంగా కూడా ఆయన చేయాల్సి వచ్చింది. కానీ ఆయన దృష్టిలో క్రిస్టియానిటీ అయినా హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా ఇస్లామీ అయినా సరే మూడు మతాలు సమానంగా గౌరవించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అది చేతగానటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అందుకే మీ ప్రజలందరూ కలిసి నిన్ను దూరంగా పెట్టారు. అయినా కూడా ఇట్లా నీచమైన పనికి మాలినటువంటి ఏమన్నా పనికి వస్తాయి ఇవి జనానికి? ఏ మతం అయితే ఏంటయ్యా? ఏ దేవుడు పూజ చేస్తే ఏంటయ్యా? ఇవేమన్నా అవసరమా ఈరోజు సమాజానికి? సమాజానికి ఏది అవసరం? విద్య కావాలి, వైద్యం కావాలి, అదేవిధంగా సమాజం ముందడుగు వేయాలి, ఆర్థికాభివృద్ధి సాధించాలి. ఇవన్నీ ఆలోచించేవాడు నిజమైన పాలకుడు అవుతాడు తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి పెట్టుకొని ఒక మతం దగ్గర కులం దగ్గర ఆగిపోయేవాడు వెదవవుతాడు కానీ నాయకుడు ఎప్పటికీ కాలేడు. అందుకనే అట్లా కూర్చున్నాడు మూలన, నువ్వు నీ కొడుకు అలా మూలన కూర్చున్నారు. ఈరోజు మా ముఖ్యమంత్రి రోజు రోజు ఎదుగుతూనే ఉన్నాడు, ప్రజల మనసుల్లో ఆయన ఒక గాఢమైన స్థానం సంపాదిస్తూనే ఉన్నాడు. అందువల్ల ఆయనకు డిక్లరేషన్ ఏంటయ్యా? ఆయనకు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అసలు? ఆయన వెళ్ళి నేను క్రిస్టియన్ని, అందువల్ల నేను హిందువుగా నేను వచ్చాను అభిమానంతో అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలా? ఎన్నిసార్లు వెళ్ళినటువంటి మనిషిని ఎవరు ఇంతమంది కొన్ని లక్షల మంది రోజు వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటూ ఉన్నారు. ఈ లక్షలాది మందిలో ఇష్టమైనటువంటి వాళ్ళు ముస్లింస్లో చాలామంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. ఎప్పుడూ కూడా తిరుపతి దేవస్థానం అడగలేదే, మీరు ఏ మతం, మీరు ఏ కులం, డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పి వచ్చే భక్తుల్ని ఇంతవరకు ఆటంకపరిచిన సన్నివేశం మనం ఇంతవరకు చూడలేదే. మరి అట్లాంటిది వాళ్ళకే లేనిది ముఖ్యమంత్రికి ఉంటుందా డిక్లరేషన్? ఇట్లాంటి ఛాదస్తు మాటలు బీజేపీ మాట్లాడినా మరో స్వామీజీ కాదు, మాకు చాలా కోపం వస్తూ ఉంది. అతను స్వామీజీ కాదు, వేషం మాత్రమే ఏదో శంకరాచార్య చెప్పినట్టు కాషాయాంబర బహుకృత వేష పశ్చిన్నపిచ్చిన పశ్చిన్ మూఢో ఉదర నిమిత్తం బహుకృత వేష. తిండి కోసం మీరు కావాలని 10 మందిని అడుక్కోండి, వెళ్ళి బతకలేకపోతున్నామని. అంతేగాని ఇలాంటి ఛాదస్తు మాటలు చెప్పుకుంటూ బ్రతికితే మాత్రం అది చాలా నీచం, హిందూ ధర్మానికి హాని చేసిన వాళ్ళు అవుతారు మీరు. హిందూ ధర్మం సువిశాలమైనటువంటిది, అందరినీ అన్ని వర్గాల్ని తనలో కలుపుకున్నటువంటిది. ఒక కబీర్దాసు హిందూ కాదా? అతను ముస్లిం మతంలో పుట్టి కూడా ఈ ధర్మాన్ని రామభక్తుడు అవ్వలేదా? అదేవిధంగా స్వయంగా వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్న బీబీ నాంచారి ఆమె ముస్లిం కాదా? ఇలాంటివన్నీ కూడా ఎందుకు చెప్పిందంటే హిందూ ధర్మం ఇంత విశాలమైందని చెప్పడం కోసం చెప్పినటువంటివి. ఇవన్నీ కూడా మర్చిపోయి మతము అనే సంకుచితత్వంలో పడి కొట్టుకుపోయే ఛాందస్వాదులకు ఇదే హెచ్చరిక. మరొక్కసారి ఈ మతాల పేరు ఎత్తకండి దయచేసి. సమాజంలో ఉన్నాము, అభ్యుదయగాములు ప్రయాణం చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని దాని పరంగా మనం మాట్లాడుకుంటూ ముందుకు పోవాలి తప్ప ఒక అంశాన్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఈ విధంగా లాగి లాగి మళ్ళీ వెనకడికి ఎక్కడికో తీసుకుపోయే మధ్యయుగంలో తీసుకుపోయే ఆ పరిస్థితులను కల్పిస్తే మాత్రం అది తీవ్రంగా ఎదుర్కొంటాము. అందులో నేను అస్సలు క్షమించలేను ఇట్లాంటి విషయాన్ని. నేను నిజమైనటువంటి హిందువుని గనక, నిజమైన హిందువు ఏం చేస్తా అంటే సువిశాలమైన భావంతో, ఎందుకంటే నా ఇంట్లో బైబిల్ ఉంటుంది, నా ఇంట్లో ఖురాన్ ఉంటుంది, అవి చదువుతాను నేను, ఇవి చదువుతాను,
ఆ చర్చికి వెళతాను, నేను అదేవిధంగా మసీదుకి వెళ్ళాను. ఇన్ని రకాల గౌరవించేవాడే హిందూ అవుతాడు తప్ప హిందూ అనేవాడు ఎప్పుడు గిరిగీసి కూర్చోలే ఒక చోట. మీలాంటి కుహనా హిందూవాదులున్నారే, మీ వల్లే హిందూ మతం పూర్తిగా నాశనం అయిపోతుందని మాత్రం నేను హెచ్చరిక చేస్తున్నాను.